అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. మనం ఒక్కసారి అంతర్జాతీయ రాజకీయాల్లోకి చూసినట్లయితే, ఎందుకంటే అంతర్జాతీయ రాజకీయాలు అన్నది నాట్ ఓన్లీ కరెంట్ టాపిక్, ఇది అన్ని దేశాలకి సంబంధించింది. అంతేకాకుండా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కానీ, ఎటువంటి డిప్లొమాటిక్ ఎగ్జామినేషన్స్ కానీ, లేదు అంటే ఫారిన్ అఫైర్స్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ, ఐఎఫ్ఎస్ని టార్గెట్ చేసుకునే ఎగ్జామినేషన్ రాయాలనుకునే వాళ్ళకి కానీ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అది కాకుండా పొలిటికల్ సైన్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, సాధారణంగా మారుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు అనేసరికల్లా మనం ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వార్ కోసం ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాము. తర్వాత అంతగా తెలుసు కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఈ కోల్డ్ వార్ టైంలో మనకి ప్రపంచమంతా కూడా బైపోలార్ వరల్డ్, ఒకవైపు నాటో ఒకవైపు సీటో ఉండేది. కానీ తర్వాత ఒక 50 సంవత్సరాల పరిణామాల్లో ఏం జరిగింది అంటే, యుఎస్ఎస్ఆర్ అనేది డిజింటిగ్రేట్ అయిపోయింది. అది ఇప్పుడు రష్యా ఒకటే అయిపోయింది. ఇటు చూసినట్లయితే దాంతో బైపోలర్ వరల్డ్ అంతా యూనిపోలర్ వరల్డ్కి వచ్చింది. కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసుకున్నట్లయితే, గ్లోబలైజేషన్ అనేది ఉవ్వెత్తున ఎగిసిపడుతూ, గ్లోబలైజేషన్ టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతున్న సమయంలో మొత్తం కూడా వరల్డ్ మార్కెట్ కింద ప్రపంచం అంతా అయిపోయింది. దీన్ని గ్లోబల్ విలేజ్ అన్నారు. ఒక చెప్పుకోవాలనుకుంటే అంతర్జాతీయ విపణిలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సభ్యుడే కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ సిటిజన్షిప్, అంతర్జాతీయ సిటిజన్షిప్ ప్రతి ఒక్కరికి అన్నట్లుగా చాలా పలుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఈ మార్కెట్ వరల్డ్లో ఇప్పుడు మార్కెట్ వార్స్ జరుగుతున్నాయి. ఈ మార్కెట్ వార్స్లో చైనా ముందంజలో వెళ్ళి ప్రపంచ మార్కెట్ని డామినేట్ చేయడం కోసం వాళ్ళు చాలా రకాలుగా ట్రై చేయడమే కాకుండా చాలా ముందుకు వెళ్ళారు. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికల్లా, లేదు అంటే టాయ్ ఇండస్ట్రీకి వచ్చేసరికల్లా, చైనా అట్లాగే వస్త్ర వ్యాపారంకి వచ్చేసరికల్లా, చైనా మార్కెట్ ప్రపంచంలో విస్తృతమైన మార్కెట్ని సాధించింది. దీనివల్ల అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే అమెరికా వాణిజ్యం మీద తీవ్ర ప్రభావం చూపించడంతో, అమెరికా చైనాని కట్టుదిట్టం చేయాలన్న ప్రయత్నం ఒకవైపు చేస్తున్న సమయంలో, రష్యా అండర్ పుతిన్ మళ్ళీ బైపోలార్ వరల్డ్కి ఆయన శ్రీకారం చుట్టారు. ఆయన మళ్ళీ సీటోని పునరుజ్జీవితం చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ, ఆయన అటువైపు క్రిమియన్ వార్ కానీ, లేదు అంటే ఈ మధ్య జరుగుతున్న ఈ పోరాటాలు కానీ, అటు ఉక్రెయిన్ మీద వార్ కానీ, ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఆయన రష్యా మళ్ళీ పునర్వైభవాన్ని సాధించడం కోసం ప్రపంచంలో పుతిన్ అడుగుజాడలు ఆయన వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రష్యాని కట్టుదిట్టం చేయడం కోసం నాటో దేశాలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేద్దామనే ప్రయత్నం చేస్తున్న సమయంలో చైనా రష్యాకి బాసటగా నడిచింది. ఇండియా బికాజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ పొలిటికల్ ఇంటర్నేషనల్ రీజన్స్, ఇండియా ఒక రకమైన న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తుంది. అంటే ఉక్రెయిన్తో వారు మంచిది కాదు ఆపండి అని చెప్తూ, రష్యాతో తెగదెంపులు చేసుకోవడం కోసం భారతదేశం కూడా సిద్ధంగా లేదు. అట్లాగే చైనా వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు రష్యాకి వాళ్ళ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇది ఎలా ఉండగా ఇటు సౌదీ అరేబియాకి వచ్చేసరికల్లా, సౌదీ అరేబియా అంటే మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆల్మోస్ట్ ఆల్ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా పూర్తిగా పెట్రోల్ ఉత్పాదక సంబంధించిన మార్కెట్ మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా అందులో బిగ్గెస్ట్ మార్కెట్. ఇప్పుడు సౌదీ అరేబియా అమెరికా నుంచి కొంచెం దూరంగా జరుగుతుంది అన్నది ఒక టాక్.
అది కనిపిస్తుంది కూడా స్పష్టంగా. అట్లాగే అటు ఇజ్రాయెల్ విషయంకి వచ్చేసరికల్లా, ఇటు సిరియాకి వచ్చేసరికల్లా చాలా మార్పులు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే రష్యా ఆ కంట్రీస్తో మంచి రిలేషన్ పెట్టించడం కోసం ఇటు ప్రయత్నం చేస్తుంది. అట్లాగే చైనా ఇటు తైవాన్ మీద అటు వియత్నాం మీద ఈ మధ్య అంతేకాకుండా ఇండో పాసిఫిక్ రీజియన్లో వాళ్ళ ప్రాధాన్యతని కాపాడుకోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనకు తెలుసు రెండు నెలల క్రితం కూడాని చైనా వాళ్ళు వాళ్ళ యుద్ధ నౌకల్ని ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉండే ఈ గల్ఫ్లోకి వాళ్ళ తాలూకా యుద్ధ నౌకలు తీసుకొచ్చి ఎప్పుడైతే ఇండియా ప్రొటెస్ట్ చేసిందో, మిగతా దేశాలు ప్రొటెస్ట్ చేశాయో మెల్లగా వాళ్ళు అక్కడి నుంచి విత్తనం అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఒక కొత్త కూటమి అనేది ఏర్పడైంది, అదే క్వాడ్. ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, అమెరికా, యూకే ఇవన్నీ కూడా కలిసి ఇటు రష్యాని ఒక విధంగా కంట్రోల్ చేస్తూ అట్ ది సేమ్ టైం చైనాని కంట్రోల్ చేయడం కోసం ఇటువైపు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనుకోకుండా బాహ్య సమాజానికి పెద్దగా తెలియకుండా చాలా మటుకు ఎకనామిక్ డ్యామేజ్ అటు శ్రీలంకకు జరిగి శ్రీలంక కొలాప్స్ అయింది, అటు బ్రిటన్కి జరిగి బ్రిటన్లో కొలాప్స్ అయింది. ఒకనొకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్, ఆ బ్రిటిష్ ఇప్పుడు ఏంటంటే అతలాకుతలంగా ఉంది. దాంతో బ్రిటిష్ సామ్రాజ్యం గడగడలాడుతున్న పరిస్థితిలో ఉంది. బ్రిటిష్ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు చాలా దయనీయంగా తయారవుతున్నాయి. ఇదే టైంలోనే మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో పాకిస్తాన్ ఏ టూ నేషన్ థియరీ అని చెప్పి, మేము సెపరేట్ పాకిస్తాన్గా వస్తామని చెప్పి ఆ రోజుల్లో వాళ్ళు టూ నేషన్ థియరీలో పాకిస్తాన్ ఏర్పరిచారో, ఆ పాకిస్తాన్ ఏర్పరిచిన ఫలితం ఎందుకు దక్కలేదు సరికదా? తిరిగి అది వాళ్ళకు భారమయ్యి ఈరోజు పాకిస్తాన్ చాలా భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. కనీసం తిండికి బట్టకి కూడా అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటువైపు నేపాల్లో కూడా ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతోంది. అదే కాకుండా ఒకనొకప్పుడు ఫ్యాషన్ కంట్రీగా పేరొందిన అటు ఫ్రాన్స్ కానీ లేదు అని అంటే మిగతా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కానీ చూసినట్లయితే వాటిలో కూడా రాజకీయ అస్థిరత, అంటే దానికి ఆర్థిక కారణాల వల్ల ఒక రాజకీయ అస్థిరత ఆ ప్రాంతాల్లో కూడా ఏర్పడింది. అంతేకాకుండా లాస్ట్ 2 మంత్స్ 60 డేస్ to 90 డేస్ ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే అమెరికాలో ఒక బ్యాంకు కొలాప్స్ అయింది, స్విట్జర్లాండ్ మరో బ్యాంకు కొలాప్స్ అయింది. సో ఈ విధంగా ఆర్థికంగా ప్రపంచంలో వస్తున్న మార్పులు భారతదేశాన్ని ఒక బలమైన శక్తిగా మారుస్తున్నాయి. జియో పొలిటికల్ సిచ్యుయేషను ఒకటి, రెండోది ఏంటంటే ఉన్న వనరులు. భారతదేశం మానవ వనరులు ఇప్పుడు అభివృద్ధి దేశంగా చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా మన భారతదేశంలో ఉన్న జనాభా ప్రపంచ జనాభాకి చాలా మించిపోయింది. 142 crores పాపులేషన్ ఇండియా క్రాస్డ్. ఇండియాకి చైనాకి ఇంచుమించుగా ఒక 80 లక్షలు తేడా తప్ప ఇండియా మొట్టమొదటి పొజిషన్లో ఉంది, చైనా నెక్స్ట్ పొజిషన్లో ఉంది. కానీ ఏం చెప్తున్నారంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ 6% ఉంది, అట్లాగే చైనాలో ఇన్ఫ్లేషన్ రేట్ ఓన్లీ 1% ఉందని చెప్తున్నారు. చైనా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మా దగ్గర 90 కోట్ల జనాభా, గట్టి జనాభా ఉన్నారు, బాగా పనిచేసే పరిస్థితిలో ఉన్నారు, మంచి యాటిట్యూడ్తో స్కిల్స్తో ఉన్నారు, కాబట్టి ఎంతమంది ఉన్నారని కాదు ఎంత ఉత్పత్తి చేయగలమో అని చాలా ఇంపార్టెంట్. కాబట్టి మా దేశం తాలూకా జనాభా తగ్గినప్పటికీ కూడా ఆర్థికంగా మేము ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకనొకప్పుడు ఒక ఫ్యామిలీకి ఒకరే పిల్లలు అన్న సిద్ధాంతంలో ఉన్న చైనా ఇప్పుడు 3 పిల్లలు కూడా కనండి అని చెప్పి చైనా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ విధంగా ప్రపంచంలో జనాభా బట్టి ఆర్థికంగా చూసుకున్నట్లయితే, అట్లాగే రాజకీయంగా చూసుకున్నట్లయితే, ఈ వార్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ రోల్కి, మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ ప్లే కింద తయారవుతుంది. ఇది భారతదేశానికి ఒక గర్వకారణమే కాకుండా భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉంది. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా భారతదేశంలో ఎంత సుస్థిరత సాధించగలిగినట్లయితే అంతర్జాతీయంగా అంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఏ దేశమైనా
అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా కావాల్సింది రాజకీయ సుస్థిరత. ఆ దేశంలో రాజకీయ సుస్థిరత ఉన్నట్లయితేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. దీనికి పాకిస్తాన్ ఒక ఎగ్జాంపుల్. ఎప్పుడు పడితే అప్పుడు అక్కడ గవర్నమెంట్స్ పడిపోవడం, మిలిటరీ టేక్ ఓవర్ చేయటం, డెమోక్రసీని అక్కడ నలిఫై చేయటం, అట్లాగా ఆ దేశం చూసినట్లయితే. ఇటు మయన్మార్ చూసినట్లయితే మయన్మార్ ఇంచుమించుగా ఎప్పుడూ కూడా మిలిటరీ జుంతా అండర్లోనే ఉంటుంది తప్ప అక్కడ డెమోక్రసీ లేదు. ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ని మనం కంపేర్ చేసుకొని చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రకాలుగా ఒడిదుడుకులు మనం చూస్తున్నా సరే అవుట్ సైడ్ ఒక బలమైన నాయకత్వం కనిపిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో భారతదేశం ముందుకు వెళ్ళి ఇంతకుముందు అమెరికా, రష్యా, యుఎస్ఎస్ఆర్ ఏ పాత్రలు పోషించాయో అంతర్జాతీయ రాజకీయాల్లో, యునైటెడ్ నేషన్స్లో, ఇప్పుడు భారతదేశం ఆ పాత్ర పోషించే పరిస్థితికి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్.